జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. ఈ మధ్య కాలంలో మోదీ ఎక్కడికి వెళ్ళాలన్నా ముందు ఈడీ వెళుతుంది, ఆ తర్వాత మోదీ వెళతాడు అని ప్రతిపక్ష నాయకులు ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ నాయకురాలు కవిత అరెస్ట్ కావచ్చు, అటు అనేక విషయాల్లో ముఖ్యంగా అటు హేమంత్ సోరెన్ అరెస్ట్ చేయడం కావచ్చు, ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడల్లా ప్రతిపక్ష నాయకులని ఈడీని ఒక ఆయుధంగా మలుచుకొని మోదీ దాన్ని వినియోగిస్తున్నారు, తద్వారా ప్రజాస్వామ్యాన్ని కూలి చేస్తున్నారు అనే వాదనని తెరపైకి తెస్తున్నారు. నిజానికి ఇప్పుడు ఈడీ ఏవైతే ఆరోపణలు చేస్తోందో అండ్ ఈడీ పెట్టినటువంటి వాటికి సరైన సమాధానాలు ఈడీ విచారణలో భాగంగా ఆయా నాయకులు సరిగ్గా స్పందించని దాఖలాలు ఉన్నాయన్న విషయం తెలుస్తోంది. అండ్ అనేక సాక్ష్యాలు, ఆధారాలు, అనేక విషయాలు ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో చాలా వరకు చర్చలోకి వచ్చిన సందర్భం కనబడుతోంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి అయితే కొంతమంది అప్రూవల్ గా మారిపోయిన సందర్భాలు కూడా మనకు స్పష్టంగానే కనబడుతోంది. అయినప్పటికీ ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వాదనలు ఎలా చూడాలి? ఆ వాదనలకి బలంగా కనబడుతున్నది, వాళ్లకు ఊతమిస్తున్నటువంటి అంశం ఏంటి అంటే, అందరూ కూడా పిఎంఎల్ఏ గురించి మాట్లాడుతున్నారు, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఇది 2002లో వచ్చింది. దాని తర్వాత అనేక మార్పులు చేర్పులు, కొన్ని కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ దానిలో కొన్ని కొత్త సవరణలు చేస్తూ కొత్త అంశాలని జోడిస్తూ రావడం జరిగింది. బట్ ఇప్పుడు పిఎంఎల్ఏలో ఉన్నటువంటి నిబంధనలే ఆయా నాయకులకు బెయిల్ రాకుండా చేస్తున్నాయి అనేది ఒక ఆరోపణ, ఇంకొకటి దాన్ని మిస్యూజ్ చేస్తున్నారనేది ఇంకొక ఆరోపణ. అసలు నిజంగా ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది ఎలా వచ్చింది, దీని నేపథ్యం ఏంటి, అండ్ క్రైమ్ ఆర్థిక నేరము అదే విధంగా మిగతా నేరాలు వీటన్నిటినీ ఏ కోణంలో చూడాల్సి ఉంటుంది, అండ్ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ముఖ్యంగా ఆర్థిక నేరాల విషయంలో ఈడీ చొరవ చూపడం వల్ల లేదా పిఎంఎల్ఏ యాక్ట్ ని సరిగ్గా సమర్థవంతంగా అమలు చేయడం వల్ల జరిగిన ప్రయోజనం ఏమైనా భారతదేశానికి ఉందా, అండ్ ఇట్లాంటి అంశాల గురించి మనం మాట్లాడబోతున్నాం. అండ్ లిక్కర్ స్కామ్ లో వస్తున్నటువంటి ఆరోపణల గురించి కూడా చాలా స్పష్టంగా మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు టెక్నికాలిటీస్ కూడా ఈజీగా అర్థమవుతాయి, అండ్ ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వీటిలో ఉన్న నిజాలు కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఈడీని ఆయుధంగా మలుచుకుంటున్నారు మోదీ అని చెబుతున్న వాదనల్లో నిజమెంత, అబద్ధమెంత అన్నది కూడా తేట తెల్లమవుతుంది ఈ వీడియోను కనుక మీరు పూర్తిగా వీక్షిస్తే. సో ప్లీజ్ మొత్తం వీడియోను చూసే ప్రయత్నం చేయండి. అండ్ ప్రస్తుతం నేను మాట్లాడబోతున్నాను ప్రముఖ న్యాయవాది, అండ్ వారు ఆర్థిక నేరాలకు సంబంధించి అనేక కేసుల్ని, కీలకమైనటువంటి పెద్ద పెద్ద కేసుల్లో కూడా వారు తన న్యాయపరమైన అదేవిధంగా ఆర్థిక రంగపరమైనటువంటి బ్యాంకింగ్ సెక్టర్ లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ వాటిని చాలా దగ్గర నుంచి పరిశీలించి వాటిని విచారణలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ మాల్యా కేసు కూడా వారు హ్యాండిల్ చేశారు. సో నేను ఆ వీడియో మీరు ఇంతకుముందు మీరు చూశారు. వారే ఆర్ఎల్ఎన్ రావు గారు, శ్రీ ఆర్ లక్ష్మీనారాయణ రావు గారు ప్రస్తుతం నేషనల్ స్టాప్ స్టూడియో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం రావు గారు. కొంచెం సుదీర్ఘమైనటువంటి ఇంట్రొడక్షన్ ఇచ్చాను. యాక్చువల్లీ మీకు ఇంకా విషయం అంతా కూడా జనాలందరూ కూడా ఏదైతే ఈరోజు చర్చలో ఉందో, లిక్కర్ స్కామ్ అన్నా, లేకపోతే హేమంత్ సోరెన్ కి సంబంధించిన ఒక అవినీతి అన్నా, లేకపోతే అంతకు ముందు జగన్ కేసు వచ్చినా, లేకపోతే ఇంకే కేసు వచ్చినా, ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి అనేక ఆర్థిక నేరాలకి ఈడీ అనేది ఐటీ కావచ్చు అటు ఈడీ కావచ్చు, ఈ రెంటికి నిజానికి కొంతమందికి ఐపీసీ సిఆర్పిసి వీటి మీద అవగాహన చాలా వరకు ఉంది, కానీ బట్ ఈ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లాంటి వాటి మీద, ఐటీ యాక్ట్ గురించి కానివ్వండి, చాలా మందికి అవగాహన లేదు. లేకపోవడం వల్ల కూడా మిస్ఇన్ఫర్మేషన్ ఎక్కువగా వెళ్తున్నట్టుగా అనుకుంటాం. సో రావు గారు, ఫస్ట్ నాకు ఈ లిక్కర్ స్కామ్ లో అసలు పిఎంఎల్ఏ విషయంలో అసలు ఒక పెద్ద డ్రాకోనియన్ లా, అందుకోసమే దాన్ని ఇలా మిస్యూజ్ చేస్తున్నారు అనేది ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్న ప్రథమమైన ఆరోపణ. అంటే దీన్ని మొదట మనం ఒక చిన్న విషయం, డ్రాకోనియన్ లా యొక్క అవునా కాదా అన్న దానికి మనం దీన్ని చరిత్రకి దానికి వెళ్దాం. కానీ ఒక్క విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి, ఇప్పుడున్నటువంటి ఈ యాక్ట్ యొక్క మనీ లాండరింగ్ యొక్క డెఫినేషన్ ఇవన్నీ మ్యాక్సిమం తీసుకొచ్చినటువంటిది 2012లో చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు. 2005 నుంచి కూడా జరిగినటువంటి అమెండ్మెంట్స్ అన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగాయి. కాబట్టి ఒకవేళ వారి తరఫు వారు కానీ, రేపు మన కపిల్ సిబ్బల్ గారు కోర్టుకు వెళ్ళి మాట్లాడినప్పుడు కానీ, ఈ అమెండ్మెంట్స్ ఉన్నప్పుడు వారు కేంద్ర కేబినెట్లో మంత్రి గారు,
మరి అమెండ్మెంట్స్ ఇన్ ద డ్రాకోనియన్ లాని క్యాబినెట్ అప్రూవ్ చేస్తున్నప్పుడు కానీ న్యాయ నిపుణుడు అంటే వారు న్యాయం శాఖ మంత్రి కాదు అనుకుంటాను. అప్పుడు క్యాబినెట్లో ఉన్నారు కదా వారు, మరి అప్పుడేం చేస్తున్నారు? కాబట్టి రాజకీయ ఆరోపణలు ఇది డ్రాకోనియన్ లా అనేటటువంటి దాని గురించి మాట్లాడేటప్పుడు అందులో ఉన్నటువంటి న్యాయవాదులు కోర్టు రాజకీయ నాయకులు స్లాష్ న్యాయవాదులు స్లాష్ రాజకీయ నాయకులు వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ చట్టాన్ని బాగా బలీకృతం చేసింది, బలోపేతం చేసింది. అప్పుడు మనం క్యాబినెట్లో ఉన్నాము, మనమే చేశాం దీన్ని అన్న విషయాన్ని దురదృష్టవశాత్తు మర్చిపోతున్నారు, కావాలనే మర్చిపోతున్నారు అనుకోండి. కాకపోతే ఈ చట్టం ఎట్లా వచ్చింది, దీని గురించి బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే భారతదేశం కొన్ని చట్టాలు అంటే ఈవెన్ ఇండియన్ ఆర్బిట్రేషన్ యాక్ట్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ రిక్వైర్మెంట్స్ ఇంటర్నేషనల్ అబ్లిగేషన్స్ వల్ల కూడా కొన్ని చట్టాలు చేస్తుంది. ఇప్పుడు ఈ చట్టం అనేటటువంటిది దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 1989 నుంచి కూడా డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్తో స్టార్ట్ అయింది. డ్రగ్ రిలేటెడ్ అఫెన్సెస్ ఉన్నప్పుడు అవి మనీ లాండరింగ్ డ్రగ్కి సంబంధించినటువంటి చాలా ఎక్కువ మొత్తాల్లో డబ్బులు వస్తాయి, బిలియన్స్ ఆఫ్ యూఎస్ డాలర్ ఆ రోజుల్లో కూడా. ఈ డ్రగ్ మనీ అనేటటువంటిది ఒక ఇంటర్నేషనల్ మెనస్ కింద తయారయ్యి మొత్తం దేశాల యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసే స్థితికి వచ్చినప్పుడు యునైటెడ్ నేషన్స్ దగ్గర నుంచి వచ్చినటువంటి స్టార్ట్ అయిందనమాట. ఇనిషియల్గా ఇది డ్రగ్ రిలేటెడ్ మనీ ఉన్నటువంటి దాన్ని, ఈ డ్రగ్ రిలేటెడ్ క్రిమినల్ మనీ ఏదైతే ఉందో దాన్ని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసేటటువంటి యాక్టివిటీస్ని ఇల్లీగల్ చేయడం అనేటటువంటిది ఉద్దేశంగా తీసుకున్నాం. దీని మీద 1989లో వియన్నా కన్వెన్షన్, వియన్నాలో కన్వెన్షన్ జరిగింది. ఓకే, ఈ వియన్నా కన్వెన్షన్ ఇనిషియల్గా డ్రగ్ రిలేటెడ్ వాటి మీదనే జరిగింది. ఓకే, ఆ తర్వాత మనము కొద్దిగా దానికి కొంత ముందుగా మనం నర్కాటిక్స్ డ్రగ్స్ అండ్ యాక్ట్ ఒకటి మనం తీసుకున్నాం, వచ్చి ఎన్డీపీఏ యాక్ట్. దాంట్లో ఆ యాక్ట్ వచ్చిన తర్వాత ఆ డ్రగ్ రిలేటెడ్ మనీ లాండరింగ్కి డెఫినేషన్ని మనం వియన్నా కన్వెన్షన్ ఉన్నటువంటి డెఫినేషన్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం. ఇది ఇంటర్నేషనల్ ఆబ్లిగేషన్, యునైటెడ్ నేషన్స్ ఆ వియన్నా కన్వెన్షన్లో మనం ఉన్నటువంటి వాళ్ళం. ఇంటర్ ప్రతి ఒక్క కంట్రీ కూడా ఈ విధమైన చట్టం తీసుకురావాలి డ్రగ్ రిలేటెడ్ మనీ లాండరింగ్ అనేది. ఆ తర్వాత అదేవిధంగా ఇంటర్నేషనల్గా ఒక జనరల్ అండర్స్టాండింగ్ ఏంటంటే క్రైమ్ క్రిమినల్ మనీ అనేటటువంటిది ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వస్తున్నది, ఒక దేశం కాదు అనేక దేశాలు ఈ దీని మీద ఎఫెక్ట్ అవుతున్నాయి అనేసి. తర్వాత సిసిలీ ఉన్న పొలమారోలో ఇంకొక కన్వెన్షన్ జరిగింది. అప్పుడేం చెప్పారంటే అన్ని దేశాలు కూడా మనీ లాండరింగ్ పర్సే క్రిమినల్ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసి మనీ లాండరింగ్ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ఇండిపెండెంట్గా క్రైమ్ కాకుండా ఈ మనీ లాండరింగ్ని కూడా ఒక క్రిమినల్ కింద యాక్టివిటీ కింద చూసి దీనికి సరైనటువంటి పనిష్మెంట్ ఫైన్ ఇవన్నీ ఉండాలని చెప్పేసి అంతర్జాతీయ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్లో 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ చట్టం మొదటిసారి చేయడం జరిగింది. ఓకే, దీని రూల్స్ ఇవన్నీ ఫ్రేమ్ చేసింది కాంగ్రెస్ వారు 2005లో చేశారు. ఓకే, అప్పటి నుంచి ఇది ఎఫెక్ట్లోకి వచ్చింది. ఇది వచ్చిన తర్వాత 2005 నుంచి 2009లో ఒకసారి మేజర్ ఇదైంది, 2012లో ఇంకోసారి కూడా అమెండ్మెంట్స్ అయినాయి. ఇప్పుడు 2019లో కూడా కొన్ని ఎక్స్ప్లెనేషన్ యాడ్ చేశారు మనీ లాండరింగ్ డెఫినేషన్కి. ఇప్పుడు నేరం చేయటం లేదు అనేటటువంటి దానికి ఉన్నటువంటిది, ముఖ్యంగా మనీ లాండరింగ్ ఉన్నటువంటి యాక్ట్ డైరెక్ట్ అందరికీ దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా చూడొచ్చు. ఆ ఒక డెఫినేషన్ మనం చూసినట్లయితే చాలు, దాని మళ్ళీ ప్రత్యేకంగా దాంట్లోకి వెళ్ళడం అనేటువంటి చాలా వైడ్ డెఫినేషన్. ఈ వైడ్ డెఫినేషన్లో ఏ బ్యాక్గ్రౌండ్లో ఇంత వైడ్గా చేయాల్సిన అవసరం వచ్చింది అనేటటువంటిది కూడా వచ్చింది. ఈ పొలమారు కన్వెన్షన్లో చేసినప్పుడు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనే ఒక టాస్క్ ఫోర్స్ చేశారన్నమాట. ఈ టాస్క్ ఫోర్స్ మెంబర్ కంట్రీస్లో ఉన్నటువంటి చట్టాలని వెరిఫై చేసి ఇవి ఆ కన్వెన్షన్ యొక్క స్టాండర్డ్స్కి మనీ ఆబ్జెక్టివ్స్కి ఆ స్టాండర్డ్ని అందుకుంటున్నాయా లేదా అంతకంటే తక్కువగా ఉన్నాయా అనేటటువంటిది దాన్ని కూడా వచ్చి ఆడిట్ చేశారు. అన్ని దేశాలకు చేశారు, భారతదేశంలో కూడా చేశారు. దురదృష్టవశాత్తు
ఈ పిఎల్ఎంఏ చట్టం అప్పుడు ఉన్నటువంటిది, ఇది ఆ స్టాండర్డ్స్కి తక్కువగా ఉందని చెప్పి మనీ లాండరింగ్ డెఫినేషన్ గురించి కానీ మిగతా వాటి గురించి కానీ దీన్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయాలి అన్నటువంటిది చేశారన్నమాట. ఈ స్ట్రెంగ్తన్ చేసేటటువంటి ప్రక్రియలో రిపీటెడ్గా అమెండ్మెంట్స్, ఈ మనీ లాండరింగ్ యాక్ట్ యొక్క మనీ లాండరింగ్ అనే వర్డ్ యొక్క డెఫినేషన్కే అమెండ్మెంట్స్ జరిగాయి. ఇప్పుడున్నటువంటి దాని డెఫినేషన్ ఏదైతే చాలా వైడ్గా ఉంది. ఈవెన్ దెన్ ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో లేదు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో మనం ఏదైతే డ్రకోనియన్ లాను మనం చెప్తున్నామో, హ్యూమన్ రైట్స్ యొక్క ఛాంపియన్ చెప్పినటువంటి వెస్ట్రన్ వరల్డ్, యునైటెడ్ నేషన్స్, వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో లేదు, దానికంటే తక్కువ ఉంది అంటున్నారు. ఇంకా స్ట్రింజెంట్ గా ఉండాలి అనేటటువంటి వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ అఫెన్స్ అడుగుతారు. ఆర్థిక నేరాలని ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే చెప్తా. బేసికల్లీ ఇప్పుడు సరే, క్రైమ్ ఇస్ క్రైమ్. ఇప్పుడు మనీ లాండరింగ్ అనే మాటని ఎట్లా డిరైవ్ చేసుకోవాలి అంటే, బయట దేశాల నుంచి వస్తున్న మనీ అయినా ఇక్కడ చేతులు మారుతున్న డబ్బుని మనీ లాండరింగ్ అనే చూడాలా? అంటే ఒక చేతి నుంచి ఇంకో దగ్గరికి మారుతున్నటువంటి ఈ దీంట్లో సరైన పత్రాలు లేకపోతే సరైన ఆధారాలు సరైన అంటే సస్పీషియస్ గా ఉంటే అది లాండరింగ్ కిందకి వస్తుందా, ఎలా నిర్ధారణ అవుతుంది, క్రైమ్ ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇప్పుడు ఏంటంటే ఈ యాక్ట్ కి షెడ్యూల్ ఉన్నాయి. ఈ షెడ్యూల్లో చట్టాలు, ఆ చట్టాల్లో ఉన్నటువంటి సెక్షన్స్ వీటిని కూడా లిస్ట్ చేశారు. ఇవి అండర్లైన్ క్రైమ్స్ అన్నమాట. ఈ క్రైమ్స్లో మీరు ఈ క్రైమ్స్ చేసినప్పుడు ఏదైతే డబ్బు క్రిమినల్ మనీ సంపాదించారో ఆ మనీని వైట్ మనీ కింద కన్వర్ట్ చేయడానికి రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాల్లో మీరు అనుమతించి దాన్ని వైట్ మనీ కింద కన్వర్ట్ చేసినప్పుడు రెండు అఫెన్సెస్ అవుతాయి. మొదటిది క్రైమ్ ఒక అఫెన్సు, అది కాకుండా ఈ కన్వర్షన్ అనేటటువంటిది, దట్ ఈస్ ఇండిపెండెంట్లీ అనదర్ అఫెన్స్. 3 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల దాకా జైలు శిక్ష దానికి. ఇప్పుడు మనం క్రైమ్ గురించి మాట్లాడటం లేదు, ఆ మనీ లాండరింగ్ ఒక క్రైమ్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వాళ్ళందరూ అక్కడ లిక్కర్ స్కామ్ గురించి తీసుకున్నాం, అక్కడ లంచాలు తీసుకున్నారా లేదా అన్నటువంటిది ఒకటి, ఆ లంచం తీసుకున్నటువంటి మనీని లాండర్ చేశారా లేదా అనేది రెండోది. మనీ లాండరింగ్ ఆస్పెక్ట్ అనేటటువంటిది ఈడీ ఇన్వెస్టిగేట్ చేస్తుంది. ఈ మనీ లాండరింగ్ అనే దానికి డెఫినేషన్ అనేటటువంటిది వైడ్గా చేయడము, స్ట్రెంగ్తన్ చేయడము అనేటటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ భాగం చేసింది. పి చిదంబరం గారు అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్, 2012లో లోక్సభలో రాజ్యసభలో పి చిదంబరం గారు మాట్లాడినటువంటి మాటలు ఎవరైనా ఉన్నట్టయితే ఇప్పుడు మాట్లాడేటటువంటి వాళ్ళందరూ అప్పుడు వెళ్ళి వాటిని చదువుకోవచ్చు. ఇదంతా అయిన తర్వాత 2019లో ఓన్లీ ఒక ఆ మనీ లాండరింగ్ గురించినటువంటి దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ వరకు ఎక్స్ప్లెనేషన్ అనుకుంటాను యాడ్ చేశారు. ఇంతకు తప్పితే ఈ అఫెన్స్ను డ్రకోనియన్గా చేయడం అనేటటువంటిది జరగలేదు. రెండోది బెయిల్ గురించి మాట్లాడుతున్నారు. నార్మల్గా బెయిల్ అనేటటువంటిది రూల్ అనుకోవచ్చు, ఓకే మంచిది, కానీ మీ దగ్గర ఒక 100 కోట్లు దొరికినప్పుడు ఈ 100 కోట్లు ఎక్కడి నుంచి మీకు వచ్చాయన్నటువంటి సమాధానం చెప్పడం, అది క్యాష్ లోను, గోల్డ్ లోను, ప్రెషర్ స్టోన్స్ గాను, ఎవరికి తెలియనటువంటి ప్రాపర్టీస్ పేరు గాను, మీరు గత 10-15 సంవత్సరాలుగా ఎంత మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేశారో దానికి 100 కోట్లకి ఎటువంటి సంబంధం లేనటువంటి పరిస్థితుల్లోనో మీ దగ్గర ఒక 100 కోట్లు దొరికాయి అనుకుందాం, మరి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఈ 100 కోట్లు ఎక్కడ వచ్చాయి అనేసి. అదేవిధంగా మీ దగ్గర డబ్బు దొరికి అనకౌంటెడ్ డబ్బు దొరికినప్పుడు ఆ అనకౌంటెడ్ డబ్బులు ఎవరి దగ్గర అయితే దొరికిందో వాళ్ళకి లేదా వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా క్రైమ్తో సంబంధం ఉందా, ఈ షెడ్యూల్స్లో ఉన్న క్రైమ్స్లో కానీ లేదా ఆ షెడ్యూల్స్లో ఉన్న క్రైమ్స్ జరిపినటువంటి వాళ్ళు ఈ ఒక డబ్బుని ఈ ఎవరి దగ్గర అయితే దొరికిందో వాళ్ళకి డైవర్ట్ చేయడానికి రీజనబుల్గా ఏమైనా మెటీరియల్ ఉందా అని దాన్ని బట్టి కేసు బిల్డ్ అవుతుంది. అంతేకాని ఎటువంటి కేసు, ఈ మీరు చెప్పినటువంటి కేసు కానీ ఈ మిగతా కేసులన్నీ చూడండి, మనీ లాండరింగ్ కేసులో వీళ్ళ దగ్గర డబ్బులు దొరికాయి, 100 కోట్లు దొరికాయి, 100 కోట్లు ఎటువంటి లెక్క లేనటువంటి ఆస్తుల వివరాలు దొరికాయి, డాక్యుమెంట్స్ దొరికాయి, గోల్డ్ దొరికాయి,
చివరికి కౌంటింగ్ మిషన్స్ పాడైపోయే స్థితిలో క్యాష్ కౌంట్ చేయాల్సిన అవసరం వచ్చింది. అంత క్యాష్ ఎందుకు ఉందో ఒక దగ్గర. మీరు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా 2 లక్షలు 3 లక్షల కంటే ఎక్కువ ఎవరికి క్యాష్ పే చేయాలని ఉంది కదా. మీరు 50,000 కంటే ఎవరి దగ్గర నాకు బ్యాంకులో మీరు వెళ్ళి క్యాష్ డిపాజిట్ చేయాలంటే మీకు ప్యాన్ నెంబర్ ఉంది కదా. మీకు ఇంత క్యాష్ పెట్టుకోవడానికి లాజికల్గా మీ దగ్గర ఎటువంటి రీజన్ లేదు. మీరేం తిరుపతి హుండీ నుంచి డబ్బులు తీసుకునే లేదు కదా. ఈరోజు 1,000,000 ఉందంటే అవునండి, తిరుపతి హుండీ నుంచి నేను బ్యాంక్ వెళ్ళి బ్యాంక్లో విజయా బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నానని అనలేదు కదా. మీరు ఇంత క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు అంటే ఓనర్స్ మీ దగ్గర షిఫ్ట్ అయిందంటే ఓనర్స్ ఎందుకు షిఫ్ట్ అయింది, మీ దగ్గర క్యాష్ దొరికింది కాబట్టి షిఫ్ట్ అయింది. మీ దగ్గర అన్అకౌంటెడ్ ప్రాపర్టీస్ మీ దగ్గర దొరికాయి కాబట్టి ఇది మనీ లాండరింగ్ చేసినటువంటి కాదు అనేటటువంటిది మీరు మీ మీదకి వచ్చింది రెస్పాన్సిబిలిటీ. అందుకని మీ దగ్గర ఏం దొరకలేదు అనుకోండి, మీకేం రెస్పాన్సిబిలిటీ ఉంది? ఈ మేము మీకు వచ్చినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఒక బేస్ ఉంది. ఆ బేస్ ఏంటంటే నార్మల్గా ఎవరికన్నా ఉన్నటువంటి ఆదాయం నుంచి ఒక 10% 20% అటు ఇటు ఉండడం కాదు, కొన్ని 100 రెట్లు ఎక్కువ ఉంది. ఎటువంటి లెక్క లేకుండా ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఈ డబ్బు ఉంది, ఈ డబ్బును మీరు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు. అదేవిధంగా మీకు జరిగినటువంటి మీటింగ్స్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. డజన్ల కొద్ది ఫోన్లు మీరు మార్చారు, ఎందుకు మార్చారో ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఏ వ్యక్తి కూడా డజన్ల కొద్ది ఫోన్ మార్చరు కదా. ఐఫోన్ నుంచి i6 i7 ఏదో ఎట్లా మార్చుకుంటారు, కొత్త ఫోన్ వస్తే కొత్త ఫోన్ తీసుకుంటారు. అంతేగాని ఒక వారంలో 50 ఫోన్లు మార్చే పరిస్థితి ఉండదు కదా. మరి ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ జరిగినప్పుడు ఇదంతా ఏంటి, ఎందుకు మారుస్తున్నారు? దిస్ ఈజ్ నాట్ నార్మల్ బిహేవియర్, దీస్ ఆర్ నాట్ నార్మల్ సర్కమ్స్టెన్సెస్. ఇప్పుడు యాక్చువల్లీ కొంతమంది ఇప్పుడు రాజదీప్ సర్దేశాయ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఈవెన్ జస్టిస్ మదన్ లోకూర్ లాంటి వ్యక్తులు కూడా ఏదో తప్పు జరుగుతుంది అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. బేసికలీ నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇందాక నిజానికి లిక్కర్ స్కామ్ కి సంబంధించి చాలా రోజుల నుంచి మనీష్ సిసోడియా అరెస్ట్ దగ్గర నుంచి కవిత అరెస్ట్ వరకు, ఈరోజు కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వరకు కూడా అనేక మందిని విచారించారు, అనేక మంది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పిన ఫోన్లను ధ్వంసం చేసిన దాఖలాలు ఉన్నాయన్న ఆధారాలు వచ్చాయి, అనేక విషయాలు ఉన్నాయి ఇందులో. ఆయన కొంతమంది అప్రూవర్స్ గా మారిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చర్చలోకి రాకుండా కేవలం ఒక చట్టాన్ని ఆయుధంగా మలుచుకుంటూ ఉన్నారు, కావాలని ప్రతిపక్షాలు జైల్లో వేస్తున్నారు అనే చర్చనే తీసుకొస్తున్నారు. దాంట్లో మేజర్గా మాట్లాడుతుంది అంటే, ఇప్పుడు శరత్చంద్ర అనే వ్యక్తి అప్రూవ్ అయ్యాడు, అప్రూవల్ గా మారాడు. ఆయన అరెస్ట్ చేయకముందు ఒక వాదన వినిపించాడు, అరెస్ట్ చేసిన తర్వాత ఇంకో వాదన వినిపించాడు. అంటే మీరు ప్రెజరైజ్ చేశారు అనడం. సో ప్రెషరైజ్ చేయడమా, లేకపోతే నిజంగానే ఇది అన్ని దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఆయన మార్చుకున్నారా మనసు అనేది తెలియదు. సింపుల్ విషయం అండి, ఒక అక్యూజ్డ్ అప్రూవల్ గా మారాలంటే కోర్టు పర్మిషన్ ఉండాలిగా, కోర్టు పర్మిషన్ ఉండాలి కదా. కోర్టు ఎట్లా పర్మిషన్ ఇస్తుంది, ఆయన ఇష్టం వచ్చినట్టు మారితే. ప్లస్ ఈ అప్రూవర్ చెప్పినటువంటి ఎవిడెన్స్ ఏం, దాన్ని వెయ్యి కోర్టే చేస్తుంది కదా. ఇది నమ్మదగ్గదా నమ్మలేదా అనేటటువంటిది, ఒకవేళ ఆయన చెప్పినటువంటి చెప్పాడు నేను ఈ విధంగా జరిగింది అనేటటువంటిది, దానికి ఉన్న మెటీరియల్ కూడా సప్లై లింక్ పెట్టాలి కదా. ఎందుకంటే అప్రూవల్ ఎవిడెన్స్ని అంత తేలిక కోర్టు కూడా ఫైనల్ కన్విక్షన్లో ఒప్పుకోదు కదా. దానికి మళ్ళీ సపోర్టింగ్ మెటీరియల్ అనేటటువంటిది ఉంచాలి, అది కూడా తీసుకొని వస్తారు కదా. సో అప్రూవల్లో ఒక వ్యక్తి అప్రూవల్ అయింది, అప్రూవల్ అయ్యారు దానివల్లనే ఏదో అయిపోయింది అన్నటువంటిది కాదు. ఇప్పుడు మెయిన్గా వీళ్ళు చెప్తున్నది అటువంటిది ఏంటంటే, బెయిల్ దొరకలేదు, ఇది మొదటి ప్రాబ్లం, నాకు బెయిల్ దొరకటం లేదు అనేటప్పుడు. కేజ్రీవాల్ గారి విషయం తీసుకున్నాం, 8 సార్లు 9 సార్లు సమన్స్ వచ్చాయి, వాడు వెళ్ళలేదు. ప్లస్ ఆయన అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇల్లు సోదా చేశారు, అందులో ఏం మెటీరియల్ దొరికిందో తెలియదు. కానీ ప్రెస్ రిపోర్ట్స్ ప్రకారంగా కేజ్రీవాల్ గారు ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేటింగ్ గ్యాంగ్ ఒకటి పెట్టి ఈడీ అఫీషియల్స్ యొక్క పర్సనల్ డీటెయిల్స్, వాళ్ళ పిల్లల పర్సనల్ డీటెయిల్స్ కూడా రికార్డ్ చేశారని, ఆ రికార్డ్స్ ఉన్నటువంటి మెటీరియల్ ఆయన వాళ్ళ ఇంట్లో దొరికిందని ప్రెస్లో రిపోర్ట్స్ ఉన్నాయి. మరి ఇది నార్మల్ బిహేవియర్ కాదు, నార్మల్ బిహేవియర్ కాదు. మీరు ఇంత దూరం వెళ్ళారంటే మీరు ఇన్వెస్టిగేషన్ని ఆపడానికి, డైవర్ట్ చేయడానికి, పూర్తిగా నాశనం చేయడానికి మీరు ఎన్ని పనులు చేస్తున్నారు అన్నటువంటిది అక్కడ తెలుస్తుంది. ఏదైనా ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నప్పుడు మొదటి
బెయిల్ మీరు అడిగినప్పుడు మొదటిది ఏం చూస్తారంటే వీళ్ళని బయటికి పంపిస్తే వీళ్ళు ఆన్గోయింగ్ ఇన్వెస్టిగేషన్ని డ్యామేజ్ చేస్తారా లేదా, విట్నెస్ని భయపెడతారా లేదా, డాక్యుమెంట్స్ని ఏదైనా మెటీరియల్ని డిస్ట్రాయ్ చేస్తారా లేదా, ఇటువంటిది అనేటటువంటి చాలా ఇంపార్టెంట్ చేస్తుంది. ఏ బెయిల్కైనా సరే, అది నార్మల్ క్రిమినల్ కేసులో ఏదో అటువంటి వాటి నుంచి దీని వరకు కూడా, ఈ నేను చెప్పినటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ప్లస్ మీరు చాలా శక్తివంతమైన రాజకీయ నాయకులు, అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక నేషనల్ పార్టీకి, ఇప్పుడు ప్రస్తుతానికి అది నేషనల్ పార్టీ, ఒక నేషనల్ పార్టీకి ఆయన హెడ్. కవిత గారు మనం ఎంత పవర్ఫుల్లో మనం చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీకు అలాగే బెయిల్ వచ్చేస్తుందా? రెండవది, వీళ్ళు ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తున్నారా లేదా? వీళ్ళు ఎవరు ఇన్వెస్టిగేషన్కి సహకరించటం లేదు అన్నదే ప్రెస్ రిపోర్ట్స్. మా వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి సహకరిస్తున్నారు, వాళ్ళు ఇచ్చినటువంటి వాటి అన్నిటికీ సమాధానాలు కరెక్ట్గా ఇస్తున్నారు అన్నటువంటిది ఏ ఒక్క ఆప్ వాళ్ళు కానీ లేదా టీఆర్ఎస్ నాయకత్వం కానీ ఎవరు వెళ్ళి ఎప్పుడేం చెప్పలేదు, నాకు తెలిసి అయితే చెప్పలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పారనేసి, వాళ్ళు ఉన్నటువంటి దాన్ని సాటిస్ఫై చేయగలిగారని కానీ ఎవరు చెప్పలేదు. అంటే ఎవరైనా సరే నిందితుడిని అదే అయ్యా, ఇప్పుడు 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 ఇంకోటి కూడా ఏంటంటే ఈ ఇంట్రాగేషన్ అంతా నాకు తెలిసి ఇవంతా వీడియో రికార్డింగ్ అవుతుంది. స్టేట్మెంట్స్ వాళ్ళు వాళ్ళ చేతులతో రాసే సంతకం చేస్తారు. ఇదేం ఎవరిని భయపెట్టేటటువంటిది, భయపెట్టి ఏదో చేసేటటువంటిది, ఏదో చిన్న చిన్న పోలీస్ స్టేషన్లు అవుతాయి కానీ అంత అంత పెద్దవాళ్ళని భయపెట్టేసేసి మీరు ఏదో ఒకటి చేయటటువంటిది జరగడం అయితే జరగదు. ఓకే, అంటే అంటారు కదా సార్, పర్సన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ హీ ప్రూవ్డ్ హిస్ గిల్టీ. ఇప్పుడు గిల్టీ అని ఎవరు చెప్పడం లేదు కదా, ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది అంతే. మరి ఆగస్ట్ నుంచి అరెస్ట్ చేయడం అంటే బెయిల్ ఇవ్వకపోవడం అంటే అట్లాంటిది. మరి మీరు ఇన్వెస్టిగేషన్ ని డామేజ్ చేయడానికి మీరు బయట కూర్చొని ట్రై చేస్తున్నారు కదా. సింపుల్ గా మీ ఫోన్ ఇవ్వండి అంటే, ఫోన్ పాస్వర్డ్ చెప్పండి అంటే మీరు పాస్వర్డ్ చెప్పడానికి రెడీగా లేరు. అరవింద్ కేజ్రీవాల్ గారి విషయం తీసుకుంటే దర్వార్ దేశాయ్ అది ఏమంటే నా ఎలక్షన్ స్ట్రాటజీ నా మొబైల్లో ఉంది అని అనుకుంటున్నాను. బిట్ కాయిన్ రూపంలో కోట్ల రూపాయలు, వందల వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి బిట్ కాయిన్ మనీ అనేటువంటిది ఆయన మొబైల్లో ఉంది అనేటటువంటిది ఒక ఆరోపణ. ఆయన వరకు నిజం కూడా మనకు తెలియదు. కానీ మన మొబైల్ పాస్వర్డ్ ఇవ్వటం లేదు, యాపిల్ మొబైల్ కాబట్టి దాన్ని క్రాక్ చేయడం కోసం యాపిల్ కంపెనీని వాళ్ళు కాంటాక్ట్ చేశారని కూడా ప్రెస్లో రిపోర్ట్స్ ఉన్నాయి. మరి మీరు ఇన్వెస్టిగేషన్కి మీరు సహకరించటం లేదు, మరి ఏం చేయాలి? మీరు బయట వదిలిపెడితే మీరు ఇన్వెస్టిగేషన్ డ్యామేజ్ చేస్తున్నారు. మీరు ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అఫీషియల్స్, వాళ్ళ వెనకాలనే మీరు ప్రైవేటు కూడా తేలిని పంపిస్తున్నారు. మరి వచ్చినటువంటి పోలీస్ అధికారుల మీద, వాళ్ళ మీద మీరు ఇంతకుముందు దాడులు కూడా చేశారు, ఇక్కడ కూడా అయినా అటువంటివి, వాళ్ళని బెదిరిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీకు బెయిల్ ఎలా వస్తుంది? మీరు ఈ కేసు వదిలేయండి. ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తి ఈ విధంగా ఎవిడెన్స్ ఇంతకుముందు నాశనం చేసినా, లేదా విట్నెస్లు భయపించినా కానీ, లేదా ఆయనకు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు ఏదో ఒకటి జరిగినటువంటి దాన్ని డిస్ట్రాయ్ చేశాడని కానీ, ఇటువంటివన్నీ ఉన్నప్పుడు బెయిల్ సులభంగా దొరుకుతుందా దొరకదా? ఇప్పుడు ఎప్పుడైతే ఈ బెయిల్ తర్వాత ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని చెప్పండి. ఇంకో విషయం, చాలా హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, బీహార్లో సంవత్సరాల నుంచి బెయిల్ దొరకనటువంటి వాళ్ళు ఇంకా జైల్లో ఉన్నారు. మరి సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నటువంటి వారు ఆ కేసులు ఎందుకు తీసుకోలేదు సుమోటోగా? అంటే మనకి బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కోటీశ్వరులు అయినటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులకి, వీళ్ళకి లేదా టెర్రరిస్టులకి, వీళ్ళకి మనకు అర్ధరాత్రి కూడా కోర్టులు తెలిసి మనం బెయిల్ కోసం ట్రై చేస్తాం. మనకి ఇక్కడ లేదా తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, కర్ణాటకలోను సంవత్సరాల తరపటి డబ్బులు లేక బెయిల్ లేక ఉన్నటువంటి వాళ్ళు, మరి ఆ పరిస్థితి కూడా మనం చూడాలి కదా. ఒకవేళ హ్యూమన్ రైట్స్ యాంగిలే కేజ్రీవాల్ గారికి, కవిత గారికి హ్యూమన్ రైట్స్ యాంగిలే మనం చూసుకున్నట్లయితే ఇది కూడా ఒక అంశమే కదా. కాబట్టి వీళ్ళను బయటకు పంపించడం అనేటటువంటిది ఇన్వెస్టిగేషన్ని డ్యామేజ్ చేసేటట్లుగా ఉంది, వీళ్ళు కోఆపరేట్ చేయటం లేదు. ఇంకోటి, ఇన్వెస్టిగేషన్ ఇంకా పూర్తయింది అనేటటువంటిది ఈడీ చెప్పటం లేదు. వీళ్ళు చెప్పినటువంటి రెగ్యులర్ రిపోర్ట్స్ కానీ, వీళ్ళు చెప్పినటువంటి సబ్మిషన్స్ కానీ కోర్టు నాకు తెలిసి ఎప్పుడు కూడా ఈ కేసులో మీరు చాలా ఇదిగా చేస్తున్నారని కానీ, మీరు ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా కంప్లీట్ చేయండి అని కానీ ఇటువంటిది నాకు తెలిసి అయితే లేదు. తొందరగా చేయండి అనేటువంటిది ఒక రెండు సార్లు సుప్రీంకోర్టు వారు చెప్పారేమో కానీ, ఇంకోటి వీళ్ళు రిపీటెడ్గా ప్రతి కోర్టుకి వెళ్ళారు బెయిల్ కావాలని చెప్పి. మీరు ఒక విషయం ఆలోచించండి, ఇప్పటి వరకు జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ చిన్న చిన్న వాళ్ళే. ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క హెడ్,
ఇదంతా అరేంజ్ చేసినటువంటి కవిత గారు. వీళ్ళిద్దరూ కింగ్ పిన్స్ అని ప్రాసిక్యూషన్ చెప్తోంది, అంటే ప్రభుత్వం చెప్తోంది, ఈడి చెప్తోంది. మరి కింద వాళ్ళకే బెయిల్ ఇప్పటిదాకా రిపీటెడ్గా కోర్టు రిజెక్ట్ చేసినప్పుడు వీళ్ళకి బెయిల్ వస్తుందని ఎలా అనుకున్నారు? అంతే కదా, అంటే మర్డర్కి సహకరించినటువంటి వాడికి బెయిల్ రాలేదు, కానీ మర్డర్ చేసినటువంటి వాడికి లేదా మర్డర్ని చేయించినటువంటి వాడికి మాత్రం బెయిల్ రావాలి ఇమీడియట్గా. ఇది ఎలా జరుగుతుంది? ఇది కూడా ఒక ప్లస్ మీరు అనొచ్చు ఎన్నికల దగ్గరగా ఈయనకు చేశారు. ఎగ్జాక్ట్లీ, ఇది కూడా ఒక ఆరోపణ. ఇక్కడ కూడా ఎన్నికలకు దగ్గరగా అరెస్ట్ చేశారు అనేటటువంటిది కూడా ఒక ఆరోపణ. మరి నవంబర్ నుంచి సమన్స్ వెళ్తున్నాయి ఎవరికి? కేజ్రీవాల్ గారికి కదా, 8-9 సార్లు సమన్లు వెళ్ళాయి కదా. అప్పుడు ఆయన ఎందుకు అనేసి అయ్యేచ్చు, నవంబర్లో ఎన్నికలు లేవు కదా. ఆయన లాగి 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 చివరికి ఈ టైంకి దాకా వచ్చింది. అది ఇదే దీన్ని మళ్ళీ కోర్టులో కూడా అడిగినప్పుడు, ఇక్కడ ఐ థింక్ నిన్నో ఈరోజు ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగాయి అనుకుంటాయి మ్యాటర్లో. మరి ఇక్కడ ఎలక్షన్సే ఉన్నప్పుడే ఎవరిని అరెస్ట్ చేయనప్పుడు అయితే ఇంక ఎక్కడ ఏం అరెస్ట్, ఎవరిని అరెస్ట్ చేయలేరు. దేశంలో ఎక్కడో ఎప్పుడు ఎలక్షన్ అవుతుంటాయి, ఆ నేషనల్ పార్టీ హెడ్ కదా, మరి అరెస్ట్ చేయకూడదా? ఇది అయిపోయిన ఇంకో 6 నెలలో వేరే స్టేట్లో ఎలక్షన్లు వస్తాయి కదా, అక్కడ కూడా ఆయన నేషనల్ పార్టీ కాబట్టి ఆయన అక్కడ కూడా ఇచ్చేస్తాడు, అప్పుడు కూడా అరెస్ట్ చేయకూడదా? సో ఇవన్నీ అంత సులభం కాదు. సీరియస్నెస్ అనే డిఫెన్స్ కూడా చూస్తుంది కదా బెయిల్ ఇచ్చేటప్పుడు. ఇప్పుడు కాదు సార్, నేను ఇంకొకటి ఏంటంటే పిఎంఎల్ఏ యాక్ట్ ద్వారా మనం ఇప్పుడు ఒక అరవింద్ కేజ్రీవాల్ ఇష్యూ లేకపోతే కవిత ఇష్యూ లేకపోతే ఇంకా మిగతా కేసులు ఎక్కడెక్కడైతే ఈడీ వెళుతుందో అక్కడక్కడ కేసుల గురించి మనం మాట్లాడితే కనుక, గత 10 సంవత్సరాల్లో లేదా ఈ మొన్న ఈ సెకండ్ టర్మ్ లో, మోదీ సెకండ్ టర్మ్ లో 5 సంవత్సరాల్లో పిఎంఎల్ఏ ద్వారా లేదా ఇప్పుడు ఈడీ విచారణల ద్వారా, ఈడీ రైట్స్ ద్వారా, ఐటీ రైట్స్ ద్వారా, ఈడీ చేసిన విచారణ ద్వారా భారత ప్రభుత్వ ఖజానాకు ఏమైనా డబ్బు వచ్చిందా, ఏమైనా కేసులు సాల్వ్ అయ్యాయా? ఎంతో కొంత అంటే ఇందులో వచ్చినటువంటి అనేక ఆరోపణలు విరోపణలు కేవలం పొలిటికల్ ఆరోపణలు మాత్రమేనా? దీనివల్ల నిజంగా పక్కదారి పడుతున్న డబ్బు రికవర్ చేయగలుగుతారా? అంటే మనకి ఇక్కడ మిగతావి చిన్న చిన్న వాటిలకు ఎక్కువగా ప్రెస్ రిపోర్ట్ రాకపోయినా కానీ మనకు బాగా ప్రసిద్ధి చెందినటువంటి ఇన్ఫేమస్ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ 3 కేసులను మనం తీసుకున్నాం. నీరవ్ మోడీ, ముకుల్ చోక్సీ ప్లస్ విజయ్ మల్య, ఈ 3 కేసుల్లో కలిపి సుమారుగా 20,000 కోట్ల రూపాయల వరకు డిఫాల్ట్ అయిందని అంటారు. 19,000 కోట్ల చిల్లర వరకు అసెట్స్ సీజ్ చేయడం జరిగింది. ఓకే, ఇట్ విల్ కమ్ టు సమ్వేర్ అండ్ 85.5 ఆర్ సంథింగ్ లైక్ దాట్. తర్వాత 7,900 కోట్లు ఎస్బీఐ ఒక్కదానికి డిస్ట్రిబ్యూట్ అయింది. ఓకే, అది ఒక కేసు. రీసెంట్గా ఒక ప్రెస్ రిపోర్ట్లో 15,000 కోట్ల దాకా డిస్ట్రిబ్యూట్ చేశామని చెప్పారు. బట్ 7,975 కోట్లు మాత్రం అయిందంటూ కంపల్సరీగా అది ఇది, ఎందుకంటే ఈ మ్యాటర్ని ఒక కేసులో 2018లోనో ఎప్పుడో 18 కేసు అయింది, దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసినటువంటి ప్లీడింగ్స్లో ఉన్నది ఫిగర్. సో ఈ డబ్బులు రికవర్ అయినాయి. 98,000 కోట్ల వరకు ఇటువంటి ఆస్తుల్ని మనం సీజ్ చేశామన్నటువంటిది ఉందన్నమాట. చాలా వరకు ఏంటంటే ఈ సీజ్ చేసినటువంటి ఆస్తులు వీటికి సంబంధించినటువంటి విషయాలు ప్రెస్లో ఎక్కువగా రిపోర్ట్ రావు. అది కూడా ఒకటి మనం మనకి ఆబ్వియస్ రీజన్స్ మీకు తెలియనటువంటిది కాదు. పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హౌసెస్ కానీ లేదా వాటికి సంబంధించిన కొన్నిసార్లు బయటికి రాకపోవచ్చు. నాకు తెలిసి ఒక కంపెనీ దగ్గర నుంచి సీజ్ చేసినప్పుడు, సెమీ సీజ్ చేసినప్పుడు 120,000 కోట్లకు సంబంధించిన ఆస్తులు సీజ్ అయినాయి. ఆ కంపెనీ పేరు కూడా ఇప్పుడు దేశంలో ఎవరికి తెలియదు, ఎక్కడ ప్రెస్ రిపోర్ట్ లేదు. ఇవి జరుగుతున్నాయి. జరుగుతున్నటువంటి వాటికి ఏంటంటే మనకు ఇక్కడ హైదరాబాద్లోనే కొన్ని రేట్స్ జరిగాయి కానీ అవి ఎక్కడా ప్రెస్లోకి రాలేదు. ఇది నాకు వ్యక్తిగత అనుభవం ఉన్నది. మీరు ఇందాక నేను చెప్పినట్టుగా మీరు నా గురించి చెప్తూ చెప్పినటువంటి ఆ మ్యాటర్లో కూడా మనం అసెట్ సీజ్ చేసినటువంటిది అప్పుడు కూడా పక్క రోజు కూడా పేపర్లో ఎక్కడ న్యూస్ రాలేదు. సో నార్మల్గా ఇవన్నీ ఎక్కువగా రిపోర్ట్లోకి రావు. అది కూడా మనం చూసుకోవాలి. 98,000 కోట్ల వరకు సీజ్ చేశామన్నటువంటిది ఒక ప్రెస్ రిపోర్ట్లో చెప్పడం జరిగింది. కానీ ఈ కేసుల్లో మాత్రం ఇంత వచ్చింది అన్నటువంటిది మన సుప్రీంకోర్టులో ఉన్న ప్లీడింగ్స్లో కూడా ఉంది. నా ఉద్దేశంలో ఈవెన్ మన ఈడీ వాళ్ళ వెబ్సైట్లో కూడా చెప్పారనుకుంటాను.
కాబట్టి ప్రోగ్రెస్ అనేటువంటిది వేరే మ్యాటర్స్ లేదు. ఎందుకంటే మీరు ఈ కేసులు చూడండి, ముక్కులు చూసే కానీ నీరవ్ మోడీ కానీ గోల్డ్ బిజినెస్, అది జ్యువెలరీ బిజినెస్. జ్యువెలరీ బిజినెస్ లో మీకు సెక్యూరిటీస్, గోల్డ్, జ్యువెలరీ, అది ఏదో ఒక నాలుగు సూట్ కేసులో పెట్టుకుని వెళ్ళిపోవచ్చు కదా, అవి సీజ్ చేయడం అనేటటువంటి చాలా కష్టం. అక్కడ కూడా 8,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఆల్మోస్ట్ 100% వరకు, 85% పై వరకు సీజ్ చేయగలిగారు అన్నట్లయితే, ఎఫెక్టివ్గా ఇమీడియట్గా ఎఫెక్టివ్ యాక్షన్ తీసుకోగలిగింది, దానివల్ల ఇవన్నీ సీజ్ చేయగలిగారు. ఆ సీజ్ చేసినటువంటి డబ్బు స్లోగా కన్వర్ట్ అయ్యి బ్యాంక్స్, ఎందుకంటే అది బ్యాంక్ లోన్లకు తీసుకున్నటువంటి కాబట్టి ఆ డబ్బులన్నీ వస్తుంది. పోయినట్లయితే మనీ లాండరింగ్ వరకు యాక్టివిటీస్ అనేటటువంటి జరగడం 2011 నుంచి ఎక్కువగా జరుగుతున్నాయి. అది ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇది ఎక్కువైందన్నమాట. మీరు గమనించినట్లయితే చాలా కేసులు, మనీ లాండరింగ్లో ఉన్నటువంటి కేసులు కూడా యూపీఏ ప్రభుత్వ కాలంలో జరిగినటువంటి స్కామ్కి సంబంధించిన కేసులు ఉన్నాయి, రాజకీయ పరమైనటువంటి కేసులు. ఆ కేసుల్లో మేమేమీ చేయలేదు, మేము చాలా వైట్గా ఉన్నాము, వైట్ కంటే వైట్గా ఉన్నామని చెప్పుకుంటే మాత్రం నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ఇవి దేశానికి చాలా మేలు జరిగినటువంటిది నిజంగా నేను చెప్పినటువంటి ఫిగర్స్ చేస్తున్నది. పైగా ఈ చట్టం అనేటటువంటిది ఒక ఇంటర్నేషనల్ అబ్లిగేషన్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెయింటైన్ చేయడం కోసం. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అని మీరు అంటున్నారు, కానీ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ కావచ్చు, లేకపోతే కొన్ని దేశాలు కూడా వి ఎక్స్పెక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, ఫ్రీ అండ్ ఫెయిర్ ప్రోబ్ జరగాలి ఇట్లాంటి విషయాల్లో అని చెప్పి అరవింద్ కేజ్రీవాల్ విషయాల్లో అటు జర్మనీ కావచ్చు, ఇటు యుఎస్ కావచ్చు, దేశాలు రెస్పాండ్ అయినాయి. ఇప్పుడు మనం యుఎస్ గురించి చెప్తే, న్యూయార్క్ అటార్నీ జనరల్ లేదా అడ్వకేట్ జనరల్ అంటారు, ఆమె ఎలక్షన్లో కంటెస్ట్ చేసినప్పుడు ట్రంప్ నేను జైల్లో పెడతానని చెప్పి మరీ కంటెస్ట్ చేసింది. అమెరికాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇండిపెండెంట్గా ఉండాలి, అంటే ఇది బేసిక్. ఇది తర్వాత ఒక కోర్టుకి వెళ్ళేసేసి $435 మిలియన్ ఆయన మీద ఫైన్ వేశారు. ఆ కేసు ఏంటంటే, ఇప్పుడు మనీ లాండరింగ్ అంటున్నారు కాబట్టి ఇది కేసు చాలా తమాషా అయినట్టు కేసు. ఆయన బ్యాంక్ లోన్ తీసుకున్నారట, ఓకే, బ్యాంక్ లోన్లో నా ప్రాపర్టీ ఇంత వాల్యూ ఉందని పెట్టి లోన్ తీసుకున్నారు, ఆ లోన్ తీర్చేశారు. కానీ మీరు ప్రాపర్టీని ఓవర్ వాల్యూ చేశారని చెప్పి లోన్ తీర్చేసిన తర్వాత తర్వాత బ్యాంక్ వాళ్ళని పిలిచారు. వాళ్ళు పిలిస్తే వీఆర్ వెరీ, వీ హ్యావ్ రికవర్డ్ ఎవ్రీథింగ్, వీఆర్ వెరీ హ్యాపీ టు డూ ద బిజినెస్ అండ్ వీ డూ ద బిజినెస్ విత్ ట్రంప్ అగైన్ అని చెప్తున్నారు, అని ఆ బ్యాంకర్స్ చెప్తున్నారు. ఆ చెప్పినప్పుడు తర్వాత ఏం చేశారు, $435 మిలియన్ ఫైన్ కింద వేశారు. అది కట్టకుండా ఉంటే ట్రంప్ టవర్ ఇవన్నీ సీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు దాని మీద ప్లస్ $100 మిలియన్ మళ్ళీ ఫైన్ వేస్తున్నారు. ఇది యాక్చువల్గా అమెరికాలో జరిగింది. ఇది మరి ఏం ఇది చేస్తారు, యాక్చువల్లీ మనం కూడా మాట్లాడలేదు. వి ఎక్స్పెక్ట్ ద ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అమెరికన్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆయన ఎలక్షన్ల పోటీకి ట్రై చేస్తున్నాడు కదా. ఇంకోటి, మీకు $435 కోట్లు డిపాజిట్ చేయాలి, ఫైన్ వేసి దానికి బాండ్ రైజ్ చేయాలంటే అమెరికాలో ఈ వాల్యూలో బాండ్ అసలు ఎవరు ఇవ్వడట. మరి బాండ్ ఎక్కడి నుంచి వస్తుంది, ఈ బాండ్ ఎందుకు అనుకుతున్నారు? మీరు ఒక ఇండిపెండెంట్గా ఉండాల్సిన పబ్లిక్ ప్రాసిక్యూటరు, మీరు ఏం మాట్లాడతారు? నేను వాడిని జైలుకి పంపిస్తానని మీరు ఎలక్షన్లో కంటెస్ట్ చేయగలరా? ఓకే, పైగా జడ్జి మీరు కావాలంటే వీడియోలో ఉన్నది, జడ్జి ఈయన మీద ఫైన్ వేసినప్పుడు జ్యూరీ లేదు, సమ్మరీ జడ్జిమెంట్లో చేశాడు. నార్మల్గా ఎటువంటి ఇంత జరిగితే దాని అంటే దేర్ ఇస్ నో విక్టిమ్లెస్, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ యాజ్ అ క్రైమ్, ఇట్స్ అ విక్టిమ్లెస్ క్రైమ్. ఇప్పుడు ఎందుకు ఎంతో ఎందుకు మీరు హౌసింగ్లో ఏదో మీరు మీ ప్రాపర్టీ ఇండియాలో మీరు మట్టిగా చేయడానికి వెళ్ళినప్పుడు నా ప్రాపర్టీ 5 కోట్లు అంటారు, మీ ఉద్దేశం 5 కోట్లు ఉండొచ్చు, వాల్యుయేషన్ వచ్చేసరికి అది 3 కోట్లు ఉండొచ్చు, ఇంకో వాల్యూ దగ్గరికైతే 4 కోట్లు ఉండొచ్చు. బ్యాంక్ వాళ్ళు సాటిస్ఫై అయ్యి నెగోషియేట్ చేసుకుని దానికి ఎంత లోన్ ఇవ్వాలా, దీని సెక్యూరిటీ తీసుకుని వాళ్ళు డిసైడ్ చేస్తారు కదా. రికవర్ అయిపోయింది కూడా, దే ఆర్ హ్యాపీ, దే ఆర్ రికవర్డ్ ద మనీ. కానీ ఈయన జైలు పంపించడానికి, ఈయన డబ్బులు ఇచ్చేయడం కోసం అమెరికాలో ఇచ్చేశారు. రెండో విషయం, అదే అమెరికా వాళ్ళు మనకి లెక్చర్ ఇస్తారు కదా, ఇదే చెప్తాను. అమెరికాలో జార్జియా స్టేట్లో ఒక రీకో యాక్ట్ కింద, అంటే మాఫియా వాళ్ళని వాళ్ళని చేసేటటువంటి దాని గురించి, ఎలక్షన్ ఫ్రాడ్ చేశారని చెప్పి ట్రంప్ మీద కేసు ఫైల్ చేశారు. ఆ కేసు ఫైల్ చేసినటువంటి ప్రాసిక్యూటరు ఆమె స్పెషల్ ప్రాసిక్యూటర్ని స్పెషల్ కౌన్సిల్ అపాయింట్ చేసింది. ఆ స్పెషల్ కౌన్సిల్కి $700,000 ఫీజు కింద హై రేట్లో ఇచ్చింది ఆమె. అతనికి ఈ రీకో కేసులు ట్రై చేయడానికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఓకే,
ఈయన్ని జైలుకి పంపిస్తామని ఆమె, షీఈ్ ఆల్సో బ్లాక్. ఇన్సిడెంటల్లీ బోత్ ది న్యూయార్క్ ప్రాసిక్యూటర్ అండ్ దిస్ లేడీ ఆర్ బ్లాక్స్ అండ్ డెమోక్రాట్స్. ఈయన జైల్లో పంపించడానికి తీసుకున్నారు. తర్వాత ఏమైంది, తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఎవరైతే స్పెషల్ ప్రాసిక్యూటర్ ఉన్నాడో ఆయనకు పెళ్లి ఉన్న పెళ్లి ఎవరితో, పెళ్లికి తర్వాత ఆయన డైవర్స్ తీసుకున్నాడు, ఆమెతో పెళ్లితోనే ఉంటే ఈ ఈ ప్రాసిక్యూటర్ యొక్క బాయ్ ఫ్రెండ్ అంటారు. సో బాయ్ ఫ్రెండ్ ఆమెను అపాయింట్ చేసి ఆ డబ్బులన్నీ ఇచ్చి వాడు ఈమెను తీసుకుపోయి కరేబియన్ ఐలాండ్ తహీతీలు నయాగరా ఫాల్స్ అన్ని చూపించాడు ఈ డబ్బులతో. చివరికి కోర్టులో అది కంప్లైంట్ చేస్తే ఆ ప్రాసిక్యూటర్ని తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు వీళ్ళు వచ్చేసేసి చట్ట ప్రకారం అన్నీ జరగాలి అనేసేసి మనకు లెక్చర్ ఇస్తారు. ఇది ఎవరో వేరే వాళ్ళ గురించి జరిగినటువంటి కాదు, ట్రంప్కు జరిగింది చెప్తున్నాను నేను. ఇది ఇంకా ఈ కేసులు నడుస్తున్నాయి, ఎవరైనా కానీ చూసుకోవచ్చు. ఇప్పుడు అమెరికా వాళ్ళు వచ్చి మనకు మన దేశంలో చట్టబద్ధమైనటువంటి పాలన ఉండాలా, కోర్టులు సరిగ్గా చేయాలా అన్నటువంటి దాని గురించి మనకు లెక్చర్ ఇస్తే మనం వినాలి. కరెక్ట్, అంతే కదా, మనం వినాలి, మనం వినాలి. అట్లా మన మన సమస్య ఏంటంటే మనం చాలా నెమ్మదస్తుగా మాట్లాడాలి. మనం జయశంకర్ గారు కానీ ఇవన్నీ విషయాలు మాట్లాడారు, ఎందుకంటే అది వాళ్ళ దేశంలో ఉన్నట్టు. వాళ్ళు వాళ్ళ దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ ఎంత చండాలంగా ఉన్నా కానీ మనము ఇంతకు అమెరికన్ న్యాయ వ్యవస్థ గురించి సిస్టమిక్ రేసిజం జుడిషియరీలో ఉందనేసి డెమోక్రాటిక్ పార్టీ వాళ్ళే ఓపెన్గా చెప్తారు. సిస్టమిక్ అంటే నల్లవాళ్ళని జైల్లో వేస్తున్నారని, నల్లవాళ్ళని జైల్లో వేసడానికి ఉన్నటువంటి లా అమెండ్ చేసి ఎక్కువ కాలం నల్లవాళ్ళని జైల్లో పెట్టడానికి ఉన్నటువంటి చట్టాన్ని చేసినటువంటి దాంట్లో ప్రముఖంగా ఇన్వాల్వ్ అయినటువంటి అతను జో బైడెన్. సో ఇవన్నీ చాలా రికార్డు ఉంది, ఇవన్నీ మనం మాట్లాడుకున్నట్టయితే అంత బాగుండదు. కరెక్ట్ కరెక్ట్. సో ఓవరాల్గా పిఎంఎల్ఏ చట్టం అనేది అంటే జనరల్గానే ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలకు ఏం అలవాటు అయిపోయిందనంటే మేము చేయాల్సిన పనంతా చేస్తాం కానీ మీరు మాత్రం అరెస్ట్ చేయకూడదు, మీరు ఎక్కడ విచారణ చేయకూడదు. మళ్ళీ ఏం చేస్తారు, దమ్ముంటే అరెస్ట్ చేసుకోవాలని మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. ఒకవేళ నిజంగా తప్పు చేసినట్లయితే నన్ను అరెస్ట్ చేసి చూడాల్సింది, అది మళ్ళీ వీళ్ళే మారుతారు. సో బేసికలీ మనం ఇవన్నీ మనం ఆ పొలిటికల్ అంశాల జోలికి పోకపోయినప్పటికీ ఒక ఆర్థిక రంగా నిపుణుడిగా న్యాయవాదిగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది లేదా ఇప్పుడు ఈడీ చేస్తున్న విచారణలు, ఐటీ జరుపుతున్నటువంటి దాడులు ఇవన్నీ కూడా సరిగ్గానే జరుగుతున్నట్ట. అంటే సరిగ్గా జరుగుతున్నప్పటికి ఇప్పుడు మనకున్నటువంటిది కేవలం ఇన్వెస్టిగేషన్ మాత్రమే. అంతే, ఇప్పటికీ నాకు తెలిసి ఒక్క కేసులో డిశ్చార్జ్ చేశారనుకుంటాను. ఎంఎల్ఏ కేసుల్లో ఒక్క కేసులో అక్యూజ్ని డిశ్చార్జ్ చేశారు. దానికి కారణం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు అండర్లయింగ్ అఫెన్స్ ఏదైతే ఉందో దాంట్లో ఆయన నాట్ గిల్టీ అని సఫిషియంట్ ఎవిడెన్స్ లేదని వదిలేశారు. ఇది కొద్దిగా ఈ చట్టంలో కొద్దిగా మార్పు తీసుకొచ్చి ఆ అండర్లయింగ్ అఫెన్స్కి ఈ మనీ లాండరింగ్ ఉన్నటువంటి లింక్ను ఒక్కసారి మళ్ళీ చూడాల్సి వస్తుంది, దాన్ని స్ట్రెంగ్తన్ చేస్తుంది. అఫ్కోర్స్ అప్పుడు మళ్ళీ ఇంకా డ్రాకోనియన్ అంటారు. ఈ రోజు కూడా నాకు తెలిసి 2013లోనో 2014లోనో ఫైనాన్షియల్ యాక్షన్ వాళ్ళు చేసినటువంటి దాని గురించి 100% కంప్లైంట్ మనం కాదు ఈ రోజు కూడా. అదొకటి, అది కూడా మనం చూడాలి. రెండోది ఏంటంటే జడ్జిలను ఎక్కువ మందిని అపాయింట్ చేసి ప్రాసిక్యూషన్ స్పీడప్ చేయాల్సి ఉంటుంది. మన దేశంలో మర్డర్ కేసు కూడా 25 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇన్ని డాక్యుమెంట్లు ఇంతమంది ఎవిడెన్స్లు ఉన్నటువంటి కేసులు చాలా సమయం తీసుకుంటుంది. స్పీడీ ప్రాసిక్యూషన్ అనేటటువంటిది ట్రయల్ స్పీడ్గా కండక్ట్ చేయడం అనేటటువంటిది చాలా ఎసెన్షియల్. అది కానీ చేసి కన్విక్షన్ కానీ వచ్చినట్లయితే తొందరగా చేసి ఇన్వెస్టిగేషన్ బోసే టైం తీసుకోవచ్చు. కానీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత కూడా ప్రాసిక్యూషన్ మళ్ళీ ఇంకో 10 సంవత్సరాలు తీసుకున్నట్లయితే అది తప్పు. కానీ జ్యుడిషియరీ చేతిలో ఉంది, ప్రభుత్వం చేతిలో లేదు కదా. కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీసులు ఇవ్వడం ఏంటి, దాన్ని ఎట్లా చూస్తారు మీరు? కాంగ్రెస్ పార్టీకి ఐటీ నోటీస్ అనేది అంతే. ఇప్పుడు సింపుల్ అండి, మీకు డబ్బులు వచ్చాయి, మీకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కావాలి, దానికి తగ్గట్టు మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసుకోవాలి కదా. మీరు ఐటీ రిటర్న్ మీరు ఫైల్ చేయరు, రిపోర్ట్స్ ప్రకారం మీరు ఫైల్ చేయలేదంట. ఫైల్ చేసినప్పుడు దాన్ని ఏం చూడాలి, ఐటీ మీ డబ్బులు వచ్చాయన్నా తెలుసు, ఆన్ రికార్డు, అది ఎక్కడి నుంచి వచ్చాయో లేదో అది వేరే తెలియదు అంటున్నారు, అది వేరే సంగతి. కానీ మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేయలేదు లేదా సరిగ్గా ఫైల్ చేయలేదు అని వాళ్ళు అంటున్నారు. మేము ఐటీ రిటర్న్ ఫైల్ చేశామని మీరు చెప్పడం లేదు. మీరు ఒకవేళ ఐటీ రిటర్న్ ఫైల్ చేసి ఉన్నటువంటి ఉన్నట్లయితే ఆ డాక్యుమెంట్స్ అన్ని మీరు వెబ్సైట్లో పెట్టండి.
మేము ఐటీ రిటర్న్ ఫైల్ చేసాము, ఇది ఆ సంవత్సరానికి సంబంధించిన ఐటీ రిటర్న్. ఇది వీళ్ళు అడిగినటువంటి ఈ పీరియడ్లో మేము ఈ ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసాము, మేము ఎగ్జంప్షన్ క్లెయిమ్ చేసాము. వీఆర్ ఎంటైటిల్ యాజ్ అ పొలిటికల్ పార్టీ, వీఆర్ ఎంటైటిల్ ఫర్ 100% ఎగ్జంప్షన్. కానీ ఆ ఎగ్జంప్షన్ లేకుండా వీళ్ళు 30% ట్యాక్స్ మా మీద వేశారు అన్నటువంటిది మీరు చెప్పచ్చు. ఓకే, ఆ చెప్పకుండా మీరు మా మీద వేస్తుందంటే కాదు కదా. రైట్, మెయిన్గా మీరు ఐటీ రిటర్న్ ఫైల్ చేయలేదంట, అంతే. సింపుల్ సింపుల్ రైట్. మీరు మీరు చేసినా నేను చేసినా పరిస్థితి అదే, ఎవరు చేస్తే అదే పరిస్థితి, అదే పరిస్థితి. రైట్, అదే అంటే బేసికల్లీ వాళ్ళకు స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయని అనుకుంటారు బేసికల్లీ. అంటే మేము రాజకీయ నాయకులుగా ఉండడం అనేది, లేదా మేము ఈ దేశాన్ని ఉద్ధరిస్తున్నాము అనే ఒక భావన. అంటే నా ఉద్దేశంలో మోతీలాల్ వోరా గారు చనిపోయారు అనుకుంటా, నా తర్వాత ఏమన్నా సమస్యలు ఉన్నాయో నాకు తెలియదు. ఐ థింక్ సో. మోతీలాల్ వోరా గారు చాలా సంవత్సరాలు ట్రెషరర్గా ఉన్నారు పార్టీ. అవును, ఆయన ఇవన్నీ చూసుకునేది, ఆయన పాపం చూసుకునేవారు మొత్తం కాంగ్రెస్ పార్టీ. చాలా ఏజ్డ్ అంశాలన్నీ కూడా ఆయన, చాలా ఏజ్డ్ అయినా కానీ చూసుకునేవారు. వారు స్వర్గస్థులు అయిన తర్వాత మళ్ళీ ఏమన్నా దేవన ఇబ్బంది ఉందో, లేదా లాస్ట్ లాస్ట్ లో వారికి ఆరోగ్యం కూడా బాగుంది, దానివల్ల ఏమైనా ఇబ్బంది ఉందో మనకు తెలియదు. వాళ్ళ ఇంటర్నల్ విషయాలు మనకేం తెలియదు కదా. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ, నమస్కారం. వెరీ నైస్ సార్, వెరీ నైస్. నిజంగా చాలా అంశాలు మనం మాట్లాడాము. యా, ఇది సిరీస్ కంటిన్యూ చేద్దాం సార్. యాక్చువల్లీ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్డ్ సమాచారం మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ప్లీజ్ కమెంట్స్ ద్వారా మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇంకొక ఎపిసోడ్ లో వాటిని మేము కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. బేసికల్లీ భారతదేశంలో ఈ సిరీస్ కూడా, యాక్చువల్లీ నేను ఆర్ఎల్ఎన్ రావు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మధ్యలో చేయాల్సింది ఉండే కొంత టైం గ్యాప్ వచ్చింది. ఇంతకు ముందు విజయ్ మాల్యా కేసుకు సంబంధించి మనం మాట్లాడాము. సో ఇప్పుడు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గురించి మాట్లాడాము. రాబోయే రోజుల్లో ఈ ఆర్థిక పరమైనటువంటి నేరాలు రోజు రోజుకు పెరుగుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆర్థిక అంశాల విషయంలో ఒకవైపు ఎకానమీ పెరుగుతున్నప్పుడే ఇంకొక వైపు లూప్స్ కూడా ఉంటాయి, ఇంకొక వైపు చట్టాలను కూడా కఠినతరం చేయాల్సిన అవసరం వస్తూ ఉంటుంది. ఈ ఎకానమీ పెరుగుతున్న క్రమంలో జరిగే ఆర్థిక నేరాల బెడదను కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం కనబడుతుంది. సో అందుకోసమే ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతి వారము కూడా జరుగుతున్న పరిణామాల పైన ఒక విశ్లేషణాత్మక చర్చా కార్యక్రమమే మేము నిర్వహిస్తున్నాము. ఆర్ఎల్ఎన్ రావు గారితో ఈ సిరీస్ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాము. సో మీరు కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. అండ్ ఈ లిక్కర్ స్కామ్ లేదా మిగతా వాటి విషయాల్లో ఈడీని మోడీని జోడీగా భావిస్తూ మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితమైన సమాధానం అవుతుందని నేను అనుకుంటున్నాను. చూస్తూ నేషనలిస్ట్ మనసా వాచ కర్మణ దేశహితం కోసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.